కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఈటల రాజేందర్ వర్గీయులు సమావేశమయ్యారు. ఈటల రాజేందర్ నాశనం కావాలని కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ గణపతి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇల్లందుకుంట నుండి జెడ్పీటీసీగా గెలిపించి కరీంనగర్ జెడ్పీ చైర్మన్ పదవి ఇప్పిస్తే అహంకారంతో ఇలా మాట్లాడడం సరికాదని ఎంపీపీ భర్త సరిగుమ్మల వెంకటేష్ అన్నారు. ఈటలపై అక్రమ కేసులు పెట్టించి అరెస్టులు చేయడం తప్ప ఇంకేమీ చేయలేరని ఈటల వర్గీయులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి పార్టీ పదవికి పార్టీకి ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసే ముందు చేసే సమయంలో ఈ నియంత కేసీఆర్ గారి వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఆయన ద్వారా ఆయన ఎంత బాధపడ్డాడు, దాన్ని ఎందుకోసం దిగమింగుకున్నాడో, అసలు ఏం జరిగింది అనేది మీకు విపులీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన వివరించడం జరిగింది. దాన్ని పట్టుకొని వాడు హైదరాబాద్లో కూడా కరీంనగర్లో కూడా జమ్మిగుంటలో కూడా ఒక దాడి ముప్పేట దాడి ఈరోజు విఠల రాజేందర్ గారి మీద జరుగుతూ ఉంటే టీవీలలో చూస్తున్న ప్రజలు కన్నీళ్ళు పెడతా ఉన్నారు, అంటే బాధపడతా ఉన్నారు. వాళ్ళ భావోద్వేగాన్ని వాళ్ళ భావాలను ఏ విధంగా వ్యక్తపరచాలో తెలియక, అరే వీళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడతారు ఏంది, ఆయన చేసిన తప్పేంది అనే విధంగా వాళ్ళు ప్రతిరోజు కుమిలిపోయే పరిస్థితులలో ఈ ప్రజలున్నారు. మీరు అధికార మదంతో డబ్బు బలంతో ఈ ఊళ్ళలో మా మధ్యలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి